పిట్టల పిట్టల వలకు నీ బయట మెట్టుపై వాలిందే పిట్టల మెరుపు నీ పట్టు పట్టులో దూరిందే తేనె పట్టుల నీ పిలుక నన్ను కట్టి పడేస్తుందో ఎల్లెత్తేసినామే కళ్ళా పుగలి నన్ను ముగ్గేసినామే క్యాష్ దొరికినంత దోచుకో. ఈ రోజు కపుల్స్ వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, గేమ్ ఆడడానికి. లెట్స్ వెల్కమ్ ద ఫెంటాస్టిక్ కపుల్ లహరి అండ్ ధీరేన్. మీ నోరు తీపి చేద్దామని పెట్టాము రసగుల్లాలు, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. ఓ కమ్ ఆన్, ఏ మొత్తం పెట్టే మొత్తం పెట్టే, పాపం పట్టదు నోట్లు. ముడి పడినది తెలుసా మనసున ప్రతి కోస వచ్చేస్తున్నారు మానస అండ్ ప్రియతమ్. నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడ లేని సంతోషంలో తుళ్ళుతున్నా. నమ్మలేక నమ్మలేక పొట్ట పట్టుకోనా, పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా. అపదింక భరించవేనా బంగారం, పుచ్చి బంగారం నీ బయ్యారం, చల్లుతుంది తిమికారం బంగారం, పుచ్చి పుచ్చి బంగారం ఇక ఆలస్యం చేయకుండా శివనాగ్ అండ్ మహేశ్వరిని పిలిచేద్దామా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. వెల్కమ్ అండ్ ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ పోడియం, టేక్ అ లెఫ్ట్ రైట్ అండ్ అక్కడే ఉంటుంది. మరో ప్రేమ జంట వచ్చేస్తున్నారు విష్ణుప్రియ అండ్ సిద్ధార్థ్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే తోటి. హో ఓ నవ్వు తోటి రెండు రసగుల్లాలు ఉన్నాయి, రెండు తనకే. డబుల్ తినాలి కాబట్టి నీకేమి లేదు, తీసేసే. నైన్త్ మంత్ ఇలా హాయిగా మనం ఆడుతూ పాడుతూ ఉన్నట్టయితే ఫ్రీ డెలివరీ అయిపోతుంది, ఫ్రీ డెలివరీ అయిపోతుంది. సుమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 9 నెలలోనే రావాలి, 9 నెలలోనే రావాలి. తినలేదా నిజంగానే పాపం, పెట్టేశారా? ఓకే అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం మొదలెట్టేద్దామా మన ఫస్ట్ రౌండ్, మన మొట్టమొదటి రౌండ్. పైసా వసూలు. ఓకే, సో మొగుడు పిల్లలు ఆడబోతున్నటువంటి ఈ ఆటలో యాజ్ యూజువల్ గానే రూల్స్ అన్ని ఉన్నాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, 2 టైమ్స్ వెళ్ళి వసూలు వాళ్ళు ఆడతారు. అందులో 1000 రూపాయల నుంచి 100000 రూపాయల వరకు ఉన్నాయి. ఎస్పీఎల్ పడితే మాత్రం సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది.
ఫస్ట్ క్వశ్చన్ కి ఆప్షన్ ఏ శరంబళం, బి తాంబాళం, సి సంచార ఘవి, డి ఘటం. క్వశ్చన్, చార్జర్ ని అచ్చ తెలుగులో ఏమంటారు? చెప్పండి మీరే విష్ణుప్రియ. తాంబాళం. మీరు చెప్పండి ప్రియతం. తాంబాళం అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఓకే, విల్ గో విత్ బి. శివన్మహి, బి తాంబాళం. అమ్మా అందరికి తాంబాళాలు ఇవ్వండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. తీసుకెళ్లి తొక్కుడు పిల్ల ఆడదాం అనుకుంటున్నావా ఇంట్లో? ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి వేయి పైకెక్కి. బుద్ధిమంతుడైన హస్బెండ్ ని చూశాను కానీ మరీ ఇంత బుద్ధిమంతుడు అసలు? నేను ఇలా ఇవ్వగానే రెండు పట్టుకుని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇందాక రసగుల్లా కదా, ఇప్పుడు అరిసెలు ఇచ్చాడు అనుకున్నా. ఒకటేసేయి ఫస్ట్. మళ్ళీ ఏంటి? విష్ణుప్రియ, నువ్వేంటంటే నీ ఆయన మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ని పెట్టుకున్నావు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏమిటి అని కనుక్కోవడానికి. ఓకే, ఆ డిటెక్టివ్ నేనే. సో నువ్వు నేను కాంటాక్ట్ లో ఉంటాం కానీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, మీరు మాకు కొన్ని యాక్టివిటీస్ లో కనిపిస్తూ ఉండాలి. హలో మేడం. చెప్పు. మీ ఆయన బైక్ ఎక్కి తిరుగుతున్నాడు, నేను మీ ఆయన వెనకాల ఆటో ఎక్కి తిరుగుతున్నాను. బైక్ వెనకాల ఎవరైనా ఉన్నారా? బైక్ వెనకాల నాకైతే ఎవరు కనబడట్లేదు మేడం. మీరు వెనక్కి తిరగండి. మేడం ఎక్కడో ఆపాడు మేడం బండి. ఎక్కడ 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 ఆపాడు? ఏరియా ఏరియా. ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది మేడం. అమ్మాయా? అవును మేడం అమ్మాయి. ఎలా ఉంది? యెల్లో కలర్ ఫ్రాక్, చాలా గ్లామరస్ గా ఉంది మేడం. చాలా గ్లామరస్ గా ఉందా? పైగా మీ ఆయనతో ముందు నుంచే చాలా పరిచయం ఉన్నట్టు చాలా మాట్లాడేస్తుంది. భుజం తట్టింది మేడం, భుజం తట్టింది మేడం. మేడం బైక్ ఎక్కేసింది మేడం, మీ పని గోవిందా. ఫాలో, నువ్వు ఫాలో. ఎక్కడికి వెళ్తున్నారు చూడు చూడు. మేడం మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు అక్కడే ఉండండి, నేను వాళ్ళ వెనకాల వెళ్తున్నాను ఆటో వేసుకొని. ఆగారు మేడం. ఆగారా? ఎక్కడ? పార్క్ లేకపోతే ఐస్ క్రీమ్ పార్లరా? ఒక్క నిమిషం మేడం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను చెప్తాను. యాక్చువల్లీ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోవాలి ఈ పాటికి. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళిపోతుందిలే ఆ పిచ్చిది అంటున్నాడు మేడం. అలా అంటున్నాడా? మీ ఆవిడికి 9వ నెల కడుపు కదా అని అడుగుతుంది మేడం. దానికి ఎలా తెలుసు ఇవన్నీ? మీరు పెట్టినట్టే ఆవిడ కూడా పెట్టిందేమో మేడం డిటెక్టివ్ ని. మీ ఆయన తెగ ముసి ముసి నవ్వులు నవ్వేస్తున్నాడు మేడం. నవ్వుతాడు నవ్వుతాడు, నవ్వేసి నన్ను ఎలా చేశాడు. ఇంతకీ డెలివరీ డేట్ ఎప్పుడు మేడం? అడుగుతుందా అది? లేదు మేడం, నేను అడుగుతున్నాను. మేడం నా పేమెంట్ గూగుల్ పే చేస్తారా? నేను గూగుల్ పే చేస్తాను లేకపోతే ఫోన్ పే చేస్తానమ్మా. నువ్వు ముందు చూడు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు. మేడం ఇప్పటి వరకు మీరు అడ్వాన్స్ కూడా పే. హలో మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వేం చేస్తున్నావు? నీ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. ఈయనేం చేస్తున్నాడు? మీ ఆయన ఒక్కడే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. సమ్ తేడా కొడుతోంది మేడం నాకు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు మేడం. మేడం ఇక్కడ ఏదో కొత్త ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు. కొత్త ఫ్లాట్? నాకు తెలియకుండా కొత్త ఫ్లాట్ ఎక్కడ? మీకు గాంధీనగర్ లో ఫ్లాట్ ఉందా మేడం? గాంధీనగర్ లో లేదు, ఎక్కడ లేదండి. మేడం మరి సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాడు. మేడం మీ ఆయన మామూలోడు కాదు మేడం. అమ్మో అమ్మో, ఏమైంది ఏమైంది? ఒక్క నిమిషం, వాట్సాప్ లో ఫోటో తీసి పెడతా. మేడం ఆ ఫోటో చూడండి ఒకసారి. హలో, ఇతను ఎవరు? మీ ఆయన? ఇతను మా ఆయన ఏంటమ్మా? అదేంటి మేడం? నేను పెట్టింది వేరే కదా. బుగ్గలేమో రసగుల్లా లాగా ఉంటాయి అన్నారు. అలా రసగుల్లా ఉన్న వాళ్ళందరూ నా మగుళ్ళేనా? మరి 4 రోజుల నుంచి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను మేడం ఇతని వెనకాల. డబ్బులు ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు, పెట్టి పెట్టి పెట్టు. వెళ్ళి ఇంకా వెళ్ళి పని చేసుకో.
ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అవునా? మీ ఆయనే కదా? ఆయనే ఆయనే. మరి వాళ్ళిద్దరు ఎవరు? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఇందాక కలిశారు, మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు వాళ్ళ సిస్టర్స్. సిస్టర్స్ ఇదిగో కేసు పెట్టిస్తా చెప్తున్నాను నీ మీద. నాలుగు రోజుల నుంచి సెటిల్మెంట్ లేకుండా చేశారు నన్ను. ఆటో ఖర్చులు కూడా రాలేదు తెలుసా నాకు? అసలు వచ్చినాయి మా దగ్గర 10,000. ఓకే ఇప్పుడు అందరూ ఆడాలి కదా, కమాన్ వెళ్ళండి. వేయండి అమ్మా వేయండి. మొన్న మీ పెళ్లికి రాలేకపోయాను. నా చదివింపు 1,116. ఆ 116 గూగుల్ పే. శివ మహి వెళ్ళండి, మంచి జుట్టు ఫ్యామిలీ వీళ్ళది. అసలు అడిగేది ఉందా మొగుడిని? అసలు చూడు పిల్ల, ఏదో సెట్ ప్రాపర్టీ లా నించోబెడుతుంది. ఏమి పడలేదు అనుకున్నాను. డబ్బులు వస్తే మాత్రం బాగా తీసుకోవడానికి వచ్చేస్తారే, ఎస్పీఎల్ వస్తే మాత్రం ఏమి తెలియనట్టు వెళ్ళిపోతున్నారు. మీరు నాన్ సింక్ లో మాట్లాడే కపుల్ అన్నమాట. కమాన్ సెటప్. ఒక రోమియో అండ్ జూలియట్, ఒక లైలా అండ్ మజ్ను. అన్యోన్యమైన దాంపత్యానికి మారుపేరుగా నిలిచినటువంటి ఈ దంపతులతో ఈ రోజు ముఖాముఖి. మీకు పెళ్ళై 5 ఏళ్ళు అయిందంటగా. సారీ సారీ సారీ. ఏంటి సారీ చెప్తున్నావు? నాకు ఇవాళ స్వీట్ వద్దు. స్వీట్ అనట్లేదు. జోక్ చేస్తున్నారు చూసారా? అన్యోన్యమైన దాంపత్యానికి మారు పేరు, ఆలు మగల మధ్యలో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండడం. ఇవాళ లైవ్ షో చాలా మంది ప్రేక్షకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ కాపురాల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. సో కొన్ని ప్రశ్నలు నేను అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. పెళ్ళైంది ఎప్పుడండి? 1947. మీ ఆయన బాగా జోకులు వేస్తున్నాడు. బాగా వేస్తారు ఆయన. వెయ్యొద్దని చెప్పినా కూడా వేస్తున్నాడు. మీ ఆవిడకి ఇష్టమైన కలర్ ఏంటండి? నాకు ఇష్టమైనది ఏంటి? పింక్. ఓ మీకు ఇష్టమైన కలర్ చెప్పారు. మీ ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ప్రాన్స్. క్రొకడైల్. నిజంగా మీ ఆయన గ్రేట్ అండి. అసలు దొరకని ఐటమ్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాడు? ఆయనకే దొరుకుతాయి అవి. ఆయనకే దొరుకుతాయి అవి. మీరు హనీమూన్ కి ఫస్ట్ వెళ్ళిన డెస్టినేషన్ ఏంటో చెప్తారా? శివ తిరుపతి. బ్యాంకాక్. ఆయనకి ఇష్టమైన కలర్ ఏంటి? ఆరెంజ్. బ్లాక్. మీ ఆవిడ ఆరెంజ్ అంటుంది. ఆరెంజ్ లో అయితే చాలా బాగుంటాను. నేను ఆరెంజ్ ఫేవరెట్ కలర్ అనుకున్నాను. బ్లాకా? బ్లాకా. మీ ఆయనకన్నా ముందు మీకు ఎప్పుడైనా ఫస్ట్ క్రష్ అలాగా అనిపించడం? బొచ్చడు బొచ్చడు ఉన్నా ఉన్నా అండి. యా చాలా అంటే మనకు ఆ రోజుల్లో ఫాలోయింగ్ వేరు కదా.
మీరేమంటారు? అంత జోక్ నాతో మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడలేరు ఏం లేదు, అన్ని మళ్ళీ వేరే వాళ్ళు అని చెప్పి మీ దగ్గర బిల్డప్, మీ దగ్గర బిల్డప్. ఓన్లీ మీరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటారు? అదే అట్లా ఇరుక్కుపోయి. ఇప్పుడు ఇద్దరిని ఒకటేసారి క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పటి నుంచి మనం అన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్, తక్కువ మంది సమాధానం చెప్పేసేయాలి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు. మీరు ఒకళ్ళన్నారు, ఆవిడ ఇద్దరు. అప్కమింగ్ అడగలేదు, అప్కమింగ్ అడగలేదు. పెళ్లికి మహి కట్టుకున్న చీర కలర్ ఏంటి? గోల్డ్. గోల్డ్ బార్డర్ ఉంది, గోల్డ్ బార్డర్ ఉంది. మహీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్. స్నేహ. థ్యాంక్స్ అండి. అన్యోన్యమైన దాంపత్యం ఏమిటో చెప్తే మేము పిలిచాము, కానీ అసలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నీకు అసలు రావనే రావట్లేదు. సో ఏ షోది ఏందో దాని పైన హెడ్డింగ్ పెట్టు, పైన హెడ్డింగ్ పెట్టు. మీకు మీ దాంపత్యానికి ఒక దండం, వెళ్ళండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సినిమాలు చూడడం, బి గేమ్స్ ఆడడం, సి పెట్స్ తో ఆడుకోవడం, అండ్ డి చాక్లెట్స్ తినడం. క్వశ్చన్, ఒక సర్వే ప్రకారం ఎగ్జామ్స్ కి ముందు స్టూడెంట్స్ కి ఏం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది? శివ్ అండ్ మహి చాక్లెట్ తినడం. మహి అండ్ శివ్ కి లాక్ చేయండి. ప్రియతమ్ అండ్ మానస సినిమాలు చూడటం. ఆప్షన్ ఏ లాక్ చేయండి. సిద్ధు అండ్ విష్ణుప్రియ డి. ఆప్షన్ డి లాక్ చేయండి వాళ్ళకి కూడా. ధీరేన్ అండ్ లహరి సి పెట్స్ తో ఆడడం. ఏయ్ చాలా డిఫరెంట్ ఆన్సర్ చెప్తున్నారు ఎందుకు? ఏమో అనిపించింది. నువ్వు చేస్తావా ఏంటి ఆ పని? లేదు నేను చేయను. సో అలా ఆప్షన్ సి నీకు. ఎస్. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. బాహుబలి సినిమా చూసేసి వాట్ ఇస్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే రాసి పెడతాడంట వాడు. స్టోరీ అంత. నేను అలానే ఒకసారి హిందీ ఎగ్జామ్ లో రంగు రబ్బర్ రబ్బర్ సాంగ్ కూడా రాశాను. టీచర్లకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ పేపర్లు చదివేటప్పుడు అందరూ బాగా రాసేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మా ప్రీతం లాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. చూద్దాము. పర్లేదు, నాలుగు షోలకు వస్తూ ఉండండి, ఇంకో రెండు మూడు చెప్పులు వచ్చేస్తాయి. అలవాటు. ఏంటంటే ఇప్పుడు ఎస్పీఎల్ పనిష్మెంట్ కింద మా వాళ్ళు రాసినటువంటి అద్భుతమైన పనిష్మెంట్, పెట్స్ లాగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు పార్కులకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది అనమాట. మరి పెద్ద మనసు చేసుకుని ఏమైనా హస్బెండ్స్ అందరూ పెట్స్ అవుతే? ఇది పనిష్మెంట్ వాళ్ళకి కాదు మాకు. ఏదో పెద్ద మనసు చేసుకుని వైఫ్స్ అందరూ ఓనర్లు అవుతే ఈ పెట్స్ అన్నింటినీ పార్కు కి తీసుకెళ్తే ఎంత బాగుంటుందో. నాకేమో చికెన్ ఇష్టం, అదేమో వెజిటేరియన్. ఓన్లీ వెజ్ పప్పు సాంబారు, పప్పు సాంబారు. ఒక్క రోజున చికెన్ ముక్క పెట్టిందా? పెట్టదు. మళ్ళీ అందరికీనో నేను మాకు ఒక్క చికెన్ పెట్టి పెంచుతున్నాను, చికెన్ పెట్టి పెంచుతున్నాను అంట. పెట్టేదేమో పప్పు సాంబారు, పప్పు సాంబారు. మీ మీ బాధలేంటి, మీ బాధలేంటి? నేను చాలా సైలెంట్ అనుకుంటుంది. అది చూడకుండా దాని పర్సనల్ నుంచి చాక్లెట్లు దొబ్బేసి పారిపోతాడు. కుక్కలు చాక్లెట్లు తినకూడదు అందుకని ఇలా ఉన్నాను. మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఏం చెప్పమంటే నీకు కనీసం పప్పు సాంబార్ అని తగ్గుతుంది. నాకు బతుకంతా పెరిగే దాని పేరే పెరిగని పిలుస్తున్నా, ఏం చేయని చెప్పు. తెల్లకి ఏం కనపడ్డా పెరిగని భయంతో నీ కుక్కల దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చంతకి ఎవరు పడితే వాళ్ళ మీద అరిచేస్తున్నా. నా గురించి ఏం చెప్పమంటో? వీడు వీళ్ళింట్లో కన్నా పక్కింట్లో ఎక్కుంటున్నాడు, పక్కింట్లో ఎక్కుంటున్నాడు. నా కోసం చికెన్ తెచ్చినా సరే అదే తినేస్తుంది.
చికెన్ తినేసిన బొక్కలు కూడా ఉంచట్లేదు, అది కూడా తినేస్తుంది. ఈ ఆడాలంతా చికెన్ తినేయటం మానేస్తే కుక్కల కన్నా చికెన్ మిగులుద్ర. అమ్మా పార్క్ క్లోజ్ అయ్యే టైం అయింది, మిల్లకెళ్ళి ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. కుక్కల మనోభావాలు దెబ్బతిన్నట్టయితే మమ్మల్ని క్షమించాలి. వీళ్ళది అయిపోయింది, అందరు ఆడేసినట్టేనా? వాళ్ళకే మేము ఆడినట్టుంది, ఇది అండర్స్టాండింగ్ అంటే. యా మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ టేస్ట్ అండ్ ఎనర్జీ అడిక్ట్, బి థోరియం ఈథైల్ ఆల్కహాల్, సి టేస్ట్ అండ్ ఎనర్జీ అడ్మిటెడ్, డి టెన్షన్ రిలీఫ్ ఎనర్జీ యాడెడ్. టి ఫుల్ ఫామ్ ఏంటి? శివ అండ్ మహి. టెన్షన్ రిలీఫ్ ఎనర్జీ యాడెడ్. ధీరేన్ అండ్ లహరి. డి. సిద్ధు విష్ణుప్రియ. డి. ప్రియతమ్ మానస. అందరితోనే మేము కూడా. ఆప్షన్ డి వాళ్ళకు కూడా. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. What is this, amma? It is taste and energy admitted. అదంట టీ ఫుల్ ఫామ్. అంటే ఈ టేస్ట్ ఎనర్జీని మనం బాగుందని అడ్మిట్ చేసుకుంటున్నాం అన్నమాట. సుమా గారు మీరు చెప్పేటి నేను పెట్టింది కాదైతే. అసలు నువ్వు పెట్టేది టీయే కాదని మీ ఆయన అంటాడు. పాపం ఎవరేం చెప్పినా దెబ్బలు మాత్రం ఆయన. ఏమ్మా జబర్దస్త్ ఎక్కువ చూస్తావా? చేస్తుంటే చూసే గ్యాప్ ఎక్కడ ఉంటుంది జబర్దస్త్? అదే పటాపటా వేస్తున్నావు. ఆయన అందుకే జాకెట్ వేసుకొచ్చారు చూడండి. ఓకే సో ఎవరు ఆడట్లేదు. ఇది నాలుగో ప్రశ్న. ఆప్షన్ ఏ జపాన్, బి చైనా, సి రష్యా, డి బ్రిటన్. క్వశ్చన్ టీవీని మొట్టమొదటిగా ఉపయోగించిన దేశం ఏది? విష్ణుప్రియ. సిద్ధు. చైనా. ప్రియతమ్ మానస. రష్యా. శివమహి. జపాన్. ధీరేన్ లహరి. డి బ్రిటన్. ఆ టీవీని కనిపెట్టిన వాళ్ళకి ఎవరో నాకు ఇంతకాలంగా తెలియదు, ఇవాళ తెలుసుకోబోతున్నాను. శతకోటి వందనాలు. లేకపోతే నాకు ఎలా గడిచేది? ఇది గనక లేకపోయి ఉంటే నేను ఏ ఉద్యోగంలో ఉండేదాన్ని? పాకీజా పాకీజా. ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. జగ మే మాయా బ్రతుకే మాయా. రష్యా వాళ్ళు కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. పూసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంతకైదు నాకిలా ఏమిటో. శివమహికి కూడా అవకాశం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సగం డబ్బులు పోతాయి. కరెక్ట్ అయితే 50,000 వస్తాయి. ఏమి లేకపోతే నొక్కినా పనిష్మెంట్ ఇస్తాం. పని అమ్మో నువ్వు మీ ఆయన ఎత్తుకొని తిప్పాలి. 10 రౌండ్లు దాన్ని బదులు బజర్ మీద చేయబెట్టును. మేము పోస్టర్స్ చూపించబోతున్నాము. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఓయ్, బి టెంపర్, సి నచ్చావులే, డి డాడీ. విష్ణుప్రియ. సిద్ధు. ఓయ్. ఓయ్ ఎలా అనుకోలేదేనాడు సాంగ్ లో ఈ లంగర్ ఉంటది. ఓకే కరెక్టా కాదా చూద్దాము. గిఫ్ట్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి విష్ణు నీకు మీ ఆయన ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? తనే నాకు పెద్ద గిఫ్ట్. ఏ కమాన్.
ఆడవాళ్ళకి ఏం కొనిచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు, కొనివ్వకపోతేనేమో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కరెక్ట్. బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఇంతకీ మీ ఆవిడ కొనిచ్చిన గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ వాచ్ అండ్ హెడ్ ఫోన్స్. ఐఫోన్ చెప్పు. ఐఫోన్ తను అది కూడా తానే గుర్తు పెట్టుకుని మరీ చెప్తున్నా, ఐఫోన్ కొనిచ్చానని చెప్పు. ప్రీతం మీరు ఫోన్ మాట్లాడుకుంటే హాయిగా ఉంటుందనా? తను అప్పుడు వాడుతున్న ఫోన్ నాకు నచ్చలేదు, అందుకనే ఆ ఫోన్ మార్చాలి అని నేను ఇంకో ఫోన్ ఇచ్చాను. బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్. మరి మీ ఇంట్లో అడగలేదా? అంటే వాళ్ళ ఫాదర్ ని పర్మిషన్ అడిగి, అంకుల్ మీ అమ్మాయికి నేను ఫోన్ ఇస్తున్నాను మీకు ఓకేనా అని చెప్పి అడిగి మరీ ఇచ్చాను. రీఛార్జ్ కూడా చేసి బాబు అని చెప్పాడు ఆయన. మీరు అంటే చాలా ఇచ్చింది, చాలా ఇచ్చింది. ఏ అలాంటివన్నీ చెప్పొద్దు. దేవుడా, యాక్చువల్లీ నాకు తను ఇచ్చిన గిఫ్ట్స్ లో బాగా నచ్చింది PS4. చాలా తెలివైన భార్య విను. మొగుళ్ళు బయటకు వెళ్లకుండా ఇదొక మంచి ట్రిక్. ఇంట్లోనే ఒక PS4 లో ఇలాంటివి కొనిపెట్టేస్తే బెటర్. మీరు స్పెసిఫిక్ గా గిఫ్ట్ అని ఏం లేదు, బట్ సో మెనీ మెమరీస్. మా ఫస్ట్ హనీమూన్ చాలా కంట్రీస్ తిప్పేశాడు. ఫస్ట్ హనీమూన్ ఏంటమ్మా? ఐ మీన్ మా ఫస్ట్ ట్రావెల్ మేము చాలా కంట్రీస్ చూసాం. సో తను ఇచ్చిన బెస్ట్ అండ్ గిఫ్ట్, బెస్ట్ గిఫ్ట్ అంటే చాలా మెమరీస్. సో నైస్. He's very soft spoken kada. Chala. Asalu ekkada maatladistunnari? Meeru pellayyaka ila ayyara, pelliki munde ila unnara? లహరి గురించి మాకు ఒక 5 వాక్యాలు చెప్పండి. వెరీ సోషల్ పర్సన్ అండ్ చాలా హైపర్ యాక్టివ్. ఇంట్లో ఉండదు. ఒక 20 మినిట్స్ గ్యాప్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళిపోదాం, సరే నువ్వు వెళ్ళి రాడినా కూడా లేదు, ఇద్దరం కలిసి వెళ్ళాలి, అన్ని చోట్ల కలిసే వెళ్తాము. మీ జీవితంలో తిరగనన్ని కిలోమీటర్లు తిరిగేవా బాబు? ఈ 1 ఇయర్ లో 20 మినిట్స్ కూడా కాళ్ళు ఆగవంటే ఆయన పరిస్థితి ఏమిటి? అసలు రాత్రి కట్టేస్తున్నాడేమో ఆయన. రాత్రి స్లీప్ టాక్, స్లీప్ వాక్ కూడా చేసేస్తుందని. నేనైతే ఫస్ట్ గిఫ్ట్ హెడ్ ఫోన్స్ ఇచ్చాను శివాకి. శివ ది బెస్ట్ గిఫ్ట్ అంటే హరిని. ద భార్యలు ఆర్ సో వెరీ హంబుల్ అండ్ సో నైస్ దట్ దే సే దట్ హస్బెండ్ గేవ్ ద గిఫ్ట్ ఈవెన్ దో 9 మంత్స్ వీళ్ళు మోసారు. దిస్ ఇస్ స్వీట్ మెమరీ కదా. అండ్ ద బెస్ట్ గిఫ్ట్ ఇస్ మై గర్ల్ హరిని. ఏ మీ బెస్ట్ గిఫ్ట్ ను ఒకసారి ఇక్కడ పిలుద్దామా? ఇప్పుడు పిలుద్దాం. హరిని, హరిని దానన్న. హాయ్ హరిని. అమ్మా సుమక్కనమ్మా, సుమక్కని. గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నీ పేరేంటి? ఉన్నే. హరిణి, ఇందులో ఏముంది బ్యాగ్ లో? కూర్చుంది. నేనెవరో తెలుసా నీకు? ఎవరు నేను? తొట్టే. తొట్టే? ఇందులో చాక్లెట్స్ ఎవరిచ్చారు నీకు? ఏమిస్తున్నావు? ఒకటి ఇవ్వవా ప్లీజ్. ఒక లాలీపాప్. లాలీపాప్. ఓకే ఆగుతున్నా. ఇదిగో దొరికింది. ఒకటి ఒకటి యా చాక్లెట్. థ్యాంక్ యూ. ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. ఒత్తంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. ఈ పేరెంట్స్ వచ్చారు, ఏం లాభం లేకుండా పోయింది, పిల్లొచ్చింది మంచి లాభం కలిగింది. రెండో పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సినిమా చూపిస్తా మామ, బి ఉయ్యాల జంపాల, సి మనసంత నువ్వే, డి లక్ష్మీ రావే మా ఇంటికి. గివ్ అండ్ బి ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల. ఓకే చూద్దాం కరెక్టా కాదా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని సీతారాములని స్వయం వరం అనే
చేసినటువంటి అమ్మాయి కాబట్టి అది పెట్టారు అక్కడ. అండ్ ఉయ్యాల జంపాలకి కరెక్ట్ గా పెట్టారు యాప్ట్ గా. ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ అమౌంట్ ఏం లేవు, ఎగ్జాక్ట్ 50,000 ఉంది. థర్డ్ క్వశ్చన్ వాల్యూ కూడా అదే. ఈ టాటూ ఆధారంగా హీరో హీరోయిన్ పేరు చెప్పండి. ఆప్షన్ ఏ చైతన్య సమంత, బి సూర్య జ్యోతిక, సి అక్షయ్ కుమార్ అండ్ ట్వింకుల్ ఖన్నా, అండ్ డి హృతిక్ రోషన్ అండ్ సుశాని. సిద్ధు విష్ణుప్రియ, చైతన్య అండ్ సమంత. ఏం రాసుకున్నారు అక్కడ? దాని అర్థం ఏమిటి? అది ఫార్వర్డ్ అండ్ రివైండ్ బటన్ అనుకుంటున్నాను నేను. అవునా కథ చూద్దాం. ఈ టాటూ ఆధారంగా పేరును చెప్పండి. ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ, బి రణవీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్, సి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్, అండ్ డి అజయ్ దేవ్గన్ అండ్ కాజల్. లహరి, మేబీ సి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్. అవునా కాదా చూద్దాం. అనుష్క శర్మ, సో మీరు 50,500 మాకు సమర్పించుకుంటున్నారు. అయితే ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి కాబట్టి సిద్ధు అండ్ విష్ణుప్రియ. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఇప్పుడు మేము సర్వే కండక్ట్ చేయాలి. మీరు కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. ఓకే, ఫుల్ హుషారుగా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ, జస్ట్ లైక్ యాంకర్. ఏ కాలేజ్? విజ్ఞాన్ భారతి. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్. ఎన్ని సంవత్సరాల క్రితం? ఎన్ని సంవత్సరాల క్రితం? పోయింది, మొత్తం పోయింది. దగ్గర దగ్గర 4-5 ఏళ్ల నుంచి చేస్తున్నట్టున్నావు. లేదక్క, కోట మీద కోట పెరుగుతోంది కానీ నీకు డిగ్రీ మాత్రం రావట్లేదు. ఓకే, నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? అవునా, నిజమా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా లవర్ ని నా క్లోజ్ ఫ్రెండ్ పటాయించినప్పుడు, అది నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అవునా నిజమా అనిపిస్తుంది. అంతే అనిపిస్తుందా నీకు? ఇంకేం అనిపించదా? మనిషివేనను అసలు? నన్ను కొట్టాలని గిట్లా అనిపిస్తుంది. దేవుడా, క్యాష్ ప్రోగ్రామ్ కి ఆస్కర్ అవార్డ్ వచ్చినప్పుడు, సుమా అక్కకి నంది అవార్డ్ వచ్చినప్పుడు అవునా నిజమా అని అంటాం. నీకు మాత్రం భాస్కర్ అవార్డ్ వచ్చేలా చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండే నా ఇంకొక ఫ్రెండ్ తో లేచిపోయినప్పుడు అది వచ్చి నాకు తెలిసినప్పుడు అవునా నిజమా అని అనుకుంటా. ఎవరో కలుపుకో కలుపుకో. నా తొడగొట్టినప్పుడు, ట్రైన్ అయిపోయినప్పుడు అవునా నిజమా? నీకు తొడగొట్టినప్పుడు ట్రైన్ కాదు నాయన, నీ రక్త ప్రసరణ ఆగిపోతుంది. చెప్పమ్మా. పనికి మాలిన ఎదవకి జాబ్ వచ్చినప్పుడు అవునా నిజమా అనిపిస్తుంది. చెప్పు. స్టేజ్ పైకి పిలిచి సెల్ఫీ ఇచ్చినప్పుడు. నీతో అలా నేను అనిపించాలి అనుకోవట్లే. ఎందుకక్క? ఎందుకంటే అది నా ఇష్టం. నెక్స్ట్. అయ్యక, మన మిస్ సాయి నువ్వు కూడా నన్ను అక్క అని పిలవడం ఏంటి? ఇంచుమించుగా ఒక 5 ఏళ్ళైనా నాకన్నా పెద్దోడివి నువ్వు. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ సాయిధరం దిస్. హాయ్ గర్ల్స్, మై నేమ్ ఇస్ సాయిధరం దిస్. మై ఫోన్ నంబర్ ఇస్ 6281. అర్జెంట్ గా తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయించండి. ఖచ్చితంగా ఇది అక్కడికి వెళ్ళాల్సిన పేరమే. చెప్పమ్మా. నర్స్ వచ్చి మీరు తండ్రి కాకపోతున్నారంటే అవునా నిజమా అనిపిస్తుంది? కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. మా ప్లాన్స్
మాకు ఉంటాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. పేరెంట్స్ ఎప్పుడైతే ఊరికి వెళ్తారో మా ప్లాన్స్ మాకు ఉంటాయి అని అనిపిస్తుంది. బాయ్స్ అయితే మాకు తెలుసు, గర్ల్స్ ఏం చేస్తారు పేరెంట్స్ ఊరెళ్ళినప్పుడు తెలుసుకోవాలని ఉంది నాకు. చెప్పు, గర్ల్స్ ఏం చేస్తారు జనరలీ? పార్టీస్ చేసుకుంటాం. పార్టీలో ఏం చేస్తారు? అవుతాం. వాళ్ళు ఇప్పుడు ఊరెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. నెక్స్ట్, ఒక పోషమ్మని చూసినప్పుడు మా ఫ్రెండ్ వచ్చి నీ వల్ల కాదురా, యూ కాన్ డూ దిస్ అంటే నా ప్లాస్ నాకు ఉంటాయని చెప్పి చెప్తా పారిపోవడానికి కదా. నెక్స్ట్, నా ఫ్రెండ్ వచ్చి నాతో ఫిఫ్టీన్త్ రోజు ఏం చేస్తున్నారే అంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయివే అని నేను చెప్తా. చెప్పవానే నాకైనా కొంచెం? నేను చెప్పనివే. ఏ ఏం చేస్తావే నువ్వు? సస్పెన్స్. ఏ మా ప్లాన్స్ మాకు ఉంటాయే. ఏ కాదువే, లాస్ట్ ఇయర్ ఏం చేసావే 2018 లో? నాకు సిగ్గు అవుతుంది వే అని వాళ్ళు అడగదు. ఏందివే అంత సిగ్గుపడే పని ఏం చేసావే? నువ్వు చెప్తున్నావావే నాకేమైనా? అయ్యా, నేను చెప్పడం ఏందివే, నీకు తెలుసు కదా నాకు ఏం జరిగిందో. నాకు కూడా ఏం జరిగిందో నీకు తెలుసు కదవే. ఇది ఒక పెద్ద లతా మంగేశ్వర్ అండ్ ఫీలింగ్ దీనికి. అన్నప్పుడు మా ప్లాన్స్ మాకు ఉంటాయిలే మేడం అని చెప్పిన. ఫెయిల్ అవ్వకుండా ఉండడానిక, ఇంకొంచెం బాగా ఫెయిల్ అవ్వడానిక అసలు ఏమిటి నీ ప్లాన్స్? భార్య మీద భర్త చిరాకు పడే సందర్భాలు ఏంటి? దీనికి సందర్భం కావాలేంటి? ఎనీ టైం అసలు తాళి కట్టించుకునే దేనికి? చిరాకు పడ్డానికే. ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ టు చిరాకు ఫై టు చిరాకు ఫై. ఆఫీస్ నుంచి తొందరగా రానప్పుడు చిరాకు పడతారు కదా, బయట ఎవరితో ఎవరితో తిరిగేసి వస్తున్నా ఇంతసేపు? ఆఫీస్ నుంచి భర్త లేట్ గా వస్తే బయట తిరగడమేనా? ఆయనకి పాపం వేరే టెన్షన్స్ పనులు ఏం లేవా? ఏమిటో ఈ భార్యలు అసలు. చెప్పండి. హాయ్ మేడం. నువ్వు డైరెక్ట్ భర్త కన్నా ముందు తాత అయిపోతావు నువ్వు. నీకోసం డైలాగ్ అక్క ఒకటి. వీటి కోసమే మైక్ తీసుకుంటున్నావా? ఇందులో నుంచి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పట్లేదు. చెప్తా అక్క, కానీ డైలాగ్ చెప్పండి. ఇలాంటి వాడే ఆ కెమిస్ట్రీ పేపర్ ఉంటే మొత్తం తెలుగు రాసి వచ్చాడంట. ఆకాశంలో సూర్యుడు లేకుంటే వెలుగు లేదు, ఈ షోలో సుమక లేకుంటే ఎంటర్టైన్మెంటే లేదు. నువ్వు లేకపోతే ఎడిటర్ లేడు బాబో. ఈడిఐటిఓఆర్ ఒకసారి చూసుకో. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. ఈ శకలే వద్దంటే భర్త ఆఫీస్కి వెళ్ళి రాగానే షాపింగ్ కి వెళ్దాం అన్నప్పుడు భర్తకి భార్య మీద చిరాకు వస్తుంది. పాపం టైర్డ్ అయ్యేసి వస్తాడు మళ్ళీ షాపింగ్ ఏంటి అని. మన వాళ్ళు ఏమో పొద్దు నుంచి ఫ్రెష్ గా కూర్చొని ఉంటారు, తీసుకెళ్ళకపోతే చిరాకు వస్తుంది. భర్త ఎప్పుడు కోపం పడతాడంటే రోజు భార్య స్పెండ్ చేయకపోతే కోపం పడుతుంది. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? అప్పుడు కూడా స్పెండ్ చేయకపోతే పెళ్ళెందుకు? నాకు సిగ్గు బాబు అని అనుకునే సందర్భాలు ఏమిటి? నర్సు ప్యాంటు ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు నాకు సిగ్గు. సిగ్గిస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గిస్తుంది నీ మాటింటే, సిగ్గిస్తుంది నీతో ఉంటే. నీలాంటి వాళ్ళకంతా చెయ్యి మీదే మొత్తం. పెళ్లి కొడుకుని చూస్తే సిగ్గేస్తుంది. పెళ్లి కొడుకుని చూస్తే సిగ్గేస్తుంది. క్లాస్ రూమ్ లో టీచర్ అందరి ముందు తిట్టినప్పుడు సిగ్గు అనిపించింది. చాలా సార్లు అమ్మాయిల ముందు తిడుతుంది ముఖ్యంగా. ఈసారి నుంచి టీచర్లకు చెప్పండి అమ్మాయిలు లేనప్పుడు తిట్టమని. ఫ్రెండ్స్ అందరూ గుడికి అని చెప్పి బార్కి తీసుకెళ్ళినప్పుడు అబ్బాయి నాకు సిగ్గేస్తుంది నీకు అప్పుడు. మీరు అక్కడికి పిలిచి స్టెప్ వేయమన్నప్పుడు సిగ్గేస్తుంది, అందుకే పిలవట్లే. మా గర్ల్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడన్నప్పుడు కొంచెం సిగ్గు ఇస్తుంది. ఆహా, ప్రేమించినప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకో? ఓకే, మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము వీళ్ళు ఎలా ఆడతారో. సిద్ధు అండ్ విష్ణుప్రియ మీరు లీడ్ లో ఉన్నారు, మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం గెలుచుకున్నారు. ఎస్, ఇప్పుడు మనం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడబోతున్నాము. ఆయనే ఫింగర్ ఫస్ట్ చూపించాడు, సో ఆయన ఎలిమినేట్ చేసేయచ్చు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నారు. అవును, రండి కూర్చోండి. వచ్చి కంఫర్టబుల్? టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో టెన్షన్ రాక ఐశ్వర్యరాయ్ వస్తున్నాయి. మావిడుండకి ఎవరు రాలేండి. ఇంకోసారి అన్ను. మావిడుండకి ఎవరు రాలేండి. నేను నాలుగు క్వశ్చన్స్ మీకు వినిపిస్తాను, విష్ణుప్రియ అండ్ సిద్ధు. అందులో నుంచి ఒక కష్టమైన క్వశ్చన్ వీళ్ళకి ఇవ్వండి. క్వశ్చన్స్ ఆన్ ద కంప్యూటర్ ప్లీజ్. అవునా నిజమ్మా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మా ప్లాన్స్ మాకు ఉంటాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? భార్య మీద భర్త చిరాకు పడే సందర్భాలు ఏంటి? నాకు సిగ్గుబాబు అని అనుకునే సందర్భాలు ఏంటి? థర్డ్ వన్. ఫైవ్ ఆప్షన్స్, త్రీ కరెక్ట్ గా చెప్పాలి, మీ ఆన్సర్లు స్టూడెంట్స్ తో మ్యాచ్ అవ్వాలి.
భార్య మీద భర్త చిరాకు పడే సందర్భాలు ఏంటి? ఎక్కువగా షాపింగ్ చేస్తున్నప్పుడు గానీ, తన డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పుడు గానీ. ఓకే, చాలా ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తున్నట్టుంది. తనకి ఇష్టం లేనివి తను ఏమైనా కొనేసినా గానీ. కంప్యూటర్ జీ, ఇతనిని మనం ముయించాలంటే ఆ ఆన్సర్ తెరిపించాలి మనం. చూడండి ఉందా లేదా. సెకండ్ ఆప్షన్ చెప్పండి. పిల్లల గురించి చూసుకోమన్నప్పుడు, వాళ్ళ కడగమన్నప్పుడు. భార్య చేయాల్సిన పనులన్నీ భర్త చేయమన్నప్పుడు భార్య చెయ్యాలి అని రూల్ కాదు. క్వశ్చన్ అడిగారో నేను ఆన్సర్ చెప్తున్నాను, నాకు సంబంధం లేదు. పిల్లలు కనడానికి మాత్రం భార్య కావాలి, కానీ మీరు మాత్రం కడగరా? కడుగుతాం. చెప్పండి మీ ఆప్షన్ ఏంటి? కంప్యూటర్ జీ ఉందా చూడండి. భర్త ఫుల్ వర్క్ చేసి ఇంటికి వచ్చినప్పుడు తన ఇది పట్టించుకోకుండా అవతల వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటున్నారు ఏంటి అని ఆ ఫోర్సింగ్, వేరే వాళ్ళ గురించి కంపారిజన్ చేసినప్పుడు. కంప్యూటర్ జీ ఉందా లేదా చూడండి. ఇంకొక ఆప్షన్ చెప్పండి. తనకు కావాల్సిన ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు భార్య వచ్చి సీరియల్స్ చూడాలి అని గోల్ చేస్తే. కంప్యూటర్ జీ టీవీ విషయంలో చిరాకు ఉందా లేదా చూడండి. ఒక్క ఛాన్స్ ఉంది అండ్ అలాగే ఒక్క ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పిందే చెయ్యాలి, నా మాటే వినాలి. నా మాటే వేదం, నా మాటే శాసనం అని భార్యలు శాసించినప్పుడు భర్తలకు చిరాకు వస్తుందా? కంప్యూటర్ జీ చూడండి. కన్నాయిలా నిన్నే చూడగా. ఆన్సర్ ఏంటో చూద్దాం. చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. వంట సరిగ్గా చేయనప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు. ఎవరు చేస్తారు వంట? అది అందుకే నా ఎక్స్పీరియన్స్ రాలేదు. వెరీ నైస్, కంగ్రాట్స్, యూఆర్ ఎలిమినేటెడ్. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఒక్కొక్కళ్ళు అవతల వాళ్ళ మీద మీకు ఉండేటువంటి కంప్లైంట్స్ చెప్పి బలూన్ ఇలా చేతితో పగలగొట్టండి. ఓకే, చెప్పు. కోపం వచ్చినప్పుడు కూర్చుని నాతో మాట్లాడి డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే నీలాగా సైలెంట్ గా ఉంటే రిలేషన్షిప్ ఇంకా దూరం అవుతుంది అని అనుకుంటున్నాను. దీని మీద నీ స్పందన, నీ బంధన చెప్పు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చిన్న చిన్న గొడవలు కామన్ గా ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటాలు. అవి తన ఏంటంటే నేను ఆ ఒక్క 5 నిమిషాలు మాట్లాడకపోయినా తను ఉండలేదు కాబట్టి 5 నిమిషాల్లో మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మాట్లాడకపోతే అది కొన్ని రోజులే అయినా మొగుడు పిల్లల మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయదు జారి గారు. ఈసారి తను చెప్తే ఏమవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అని అదొక ఫీలింగ్. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నన్ను బయటకు తీసుకెళ్ళిపోద్ది, నాకేం ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకోవాలని ఉంటుంది. సో తను అలాంటి సందర్భంలో బయటకు తీసుకెళ్ళాలని అనుకుంటుంది, అప్పుడు నాకు బాగా కోపం వస్తుంది. చెప్పు దీని మీద నీ స్పందన. యాక్చువల్ గా మాకు దొరికేదే కొంచెం టైమ్, సో నాకు కొంచెం టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద పెళ్ళాలకి ఉండేటువంటి కంప్లైంట్ ఇదే అనుకుంటాను. కంప్లైంట్ నంబర్ 2, సీరియల్స్ లో అప్పుడప్పుడు ఏంటి అంటే బయట అందరూ నాకు
నాకు రియల్ హస్బెండ్ అనుకుంటారు. నా పరంగా నేను చూస్తే నాకెప్పుడు రియల్ హస్బెండ్ లాగా, నేను సీరియల్లో హీరోయిన్ కి ఎప్పుడు రియల్ హస్బెండ్ లాగా అనిపిస్తాడు. నేనే చేయకపోయినా సరే పాపం ఒక్కోసారి ఎక్కడ ఇబ్బంది వస్తుందో నేను చెప్తాను. అదేంటి ఈ ప్రీతం ఈ అమ్మాయితో తిరుగుతుంది, ఆ అమ్మాయి కదా. యూజువల్లీ మేము ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే మాస్ క్రౌడ్ ఎవరైనా వచ్చినప్పుడు, అంటే పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు కలిసినప్పుడు, నేను తనతో వెళ్ళినా సరే నా పక్కన యాక్ట్ చేస్తున్న పేరు రాలేదని అడుగుతారు. సో అప్పుడు తను కొంచెం ఫీల్ అవుతుంది. సో ఇలాంటి గొడవలన్నీ ఉండకుండా ఉండడానికి నేను సోలో యాంకరింగ్ చేస్తున్నాను. సో ఫైనలీ మీరు తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు సభాముఖంగా? మను, వాళ్ళందరూ రియల్ హీరోయిన్స్ అండ్ యు ఆర్ మై రియల్ హీరోయిన్. చేతిలోకి జారినట్టు గుండెలోని గోడగాని కలిసినట్టుగా ఎంతో ఫన్. ఓకే, మీరు ఎలిమినేట్ అయినా ఇక్కడే ఉండండి, బాగున్నారు మీరు ఇద్దరు. ఏ మీరు రండి. చెప్పు విష్ణుప్రియ, నీకు మీ ఆయన మీద ఉండే కంప్లైంట్ ఏంటో చెప్పి పగలగొట్టు. మేము చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాం కదా, తను డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కనే చూసి అబ్బా సెక్సీ ఉంది బుజ్జి అని అంటారు అనమాట. నేను సడన్ గా ఏ అమ్మాయి అని ఇలా చూస్తూ ఉంటే కార్స్, అంటే అమ్మాయిల్ని చెప్పకపోవడమా, కార్స్ పిచ్చి ఎక్కువ ఉంది, ఆ కార్స్ పిచ్చి తగ్గిపోవాలి. ఇప్పుడు మీకు కంప్లైంట్ ఎక్కువ ఏదైనా కోపం వచ్చిందంటే దానికి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, అరవటం కానీ ఏదో ఒకటి చేస్తుంది. ఆ షార్ట్ టెంపర్ కొంచెం తగ్గించుకుంటే బెటర్ బెటర్. పాపం ఎంత బలయ్యాడో ఏమిటో. సెకండ్, రోజు మార్నింగ్ జిమ్ కి వెళ్ళిపోతాను అని అంటారు, 5 కి లేచిపోతాను అని అలారం పెట్టుకుంటారు, వెళ్ళరు జిమ్ కి. అంటే నీకు పెరుగుతుంది ఆయన పెంచుకోవాలనుకుంటున్నాడు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ, వెళ్ళండి మీరు రండి. ఇదిగో కొన్నే ఉన్నాయి బలూన్లు, పైగా పెళ్ళై సంవత్సరమే అయింది, ఏం పగల కొడతారులే ఏం పగల కొడతారులే. చెప్పు లహరి. పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటిదాకా, వి ఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. నీకెందుకుంటాయమ్మా కంప్లైంట్లు? ఇంట్లో 20 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోలేవు, కాళ్ళకి చక్రాలు కట్టినట్టు ఆయన తిప్పుతూనే ఉంటావు, నీకెందుకుంటాయి అమ్మా కంప్లైంట్లు? నేను చెప్పాలా నేను చెప్పాలా? నా వర్క్ లో నాకు అట్లీస్ట్ 8-10 hours ఎవ్రీ డే పెట్టాలన్నమాట, పొద్దున లేచి పని చేసుకోవాలి. బట్ షీ వాంట్స్ టు గో అవుట్ ఎవ్రీ డే రైట్. సో నా పని అయిన తర్వాత వెళ్దాము అని చెప్పినా షీ విల్ బి లైక్ అయిపోయిందా పని అయిపోయిందా అని అడుగుతూనే ఉంటుంది. ఆగండి ఆగండి, చాలా చిన్న కంప్లైంట్, చిన్న బలూన్ పగల కొట్టండి. పగలట్లు వచ్చేసావా, అది కంప్లైంట్ కాదు. ఆ పగల కొట్టండి, కమాన్. థ్యాంక్ యూ, వెళ్ళండి మీ ఆవిడని తీసుకెళ్ళండి. కమాన్ మహేష్ స్టార్ట్. ఫస్ట్ శివకి కోపం ఎక్కువ, ఎంత ఇక్కడే ఉండని, నా మీద కోపం వచ్చిందంటే ముందు ఎవరున్నారు వెనకాల ఎవరున్నారు ఏం పట్టించుకోరు, అరిచేస్తూ ఉంటాడు. అది ఒకటి తగ్గించుకోండి శివ. బీపీ ఎవరికో తెలిసిపోతుంది ఇప్పుడే. ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని అంటే సాటర్డే సండే అస్సలు నన్ను అడగొద్దు అని అంటాడు. ఆయనకి లీవ్ దొరికేది సాటర్డే సండే, వీక్ డేస్ లోనేమో నేను షూటింగ్ లో ఉంటాను, నాకు ఎప్పుడో సాటర్డే సండేనే గ్యాప్ వస్తుంది, కానీ సాటర్డే సండే తీసుకెళ్ళాడు నన్ను అసలు బయటికి. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. చెప్పండి. చెప్పింది కదా అదే, ఆ సాటర్డే సండే వదిలేయమంట, కనీసం అందరూ ఒక రోజు ఇమ్మంటాను. అయితే పగల కొట్టండి మొత్తం. నేనెవరితో చెప్పుకోవాలి? ఇదిగో అసలు కామన్ గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రతి మగాడికి అవే ప్రాబ్లమ్స్, ప్రతి ఆడవాళ్ళకి ఇవే ప్రాబ్లమ్స్. వేరే వేరే పేర్లున్నాయి, వేరే వేరే రూపాలున్నాయి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం సేమ్. సాటర్డే సండే తీసుకెళ్ళమంటే ప్ర
ఫ్రస్ట్రేషన్ వాయిస్ అంతా. సిద్ధు అండ్ విష్ణుప్రియ నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఓకే, మీకు ఆ కష్టం ఎందుకు? నేనే తెలుస్తా ఎవరిది మోస్ట్ అన్యోన్యమైన దాంపత్యం. వాళ్ళు చేతులు ఎత్తండి. విష్ణుప్రియ మీ క్వశ్చన్స్ ఏంటంటే, అవునా నిజమ్మా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, మా ప్లాన్స్ మాకుంటాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నాకు సిగ్గుబాబు అని అనుకునే సందర్భాలు ఏంటి? మా ప్లాన్స్ మాకుంటాయని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మా ప్లాన్స్ మాకుంటాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా ప్లాన్ చేసుకుంటే అందరు ఓకే అంటారు, అందులో ఒకళ్ళు ఇద్దరు సడన్ గా మా ప్లాన్స్ మాకున్నాయి. వేరే పార్టీ పెట్టుకోవడం. కంప్యూటర్ జీ ఉందా లేదా చూడండి. ఎగ్జామ్స్ టైంలో ఫ్రెండ్స్ అడిగితే నాకు భయం వేస్తుంది, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అంటే ప్లాన్స్ మాకుంటాయని బ్యాచ్ ఉంటుంది కదా, కాపీలు చిట్టీలు. సైలెన్స్. కంప్యూటర్ చీ ఇది ఉందా లేదా చూడండి. సుబ్బలక్ష్మి వెల్కమ్ మారి అపతక్ష్మి పంచుడ మారి సుబ్బలక్ష్మి వెల్కమ్ మారి అపతక్ష్మి. నెక్స్ట్ పేరెంట్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అది అంటే, మా ప్లాన్స్ మాకు ఉంటాయి ఉందా లేదా, ఐ గెస్ ఐ డోంట్ నో. కంప్యూటర్ జీ చెప్తారు కదా పెళ్లి చేసుకోండి. ఓకే ఉందా లేదా చూద్దాము. కంప్యూటర్ జీ ఇంకొక ఆన్సర్ ఏముంది చూపి. మీ ఆప్షన్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ ఫోన్ ఆర్ ఫ్రెండ్ ఉందా? ఫోన్ యాంకర్. క్యాష్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు సుమక్క? బాగున్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారు. క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ అడగండి. మా ప్లాన్ ఉంటాయి అంటారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సెపరేట్ గా పార్టీ ఏదైనా ప్లాన్ చేసుకుని కలిసి వెళ్దాం అనుకుంటారు, లేదు ఓన్లీ లేడీస్ ది అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఇట్లాంటి బిస్కెట్లు ఏమైనా ఇస్తే వాడు పార్టీలు చేసుకోవడం విడిగా దాంట్లో ప్లాన్స్ ఉందా లేదా? కంప్యూటర్ జీ ఏదో ఉండదు ఇది. క్వశ్చన్ అడగండి. అవునా నిజమ్మా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నాకు సిగ్గుబాబు అని అనుకునే సందర్భాలు ఏంటి? ఫోర్త్ వన్ నాకు సిగ్గుబాబు అని అనుకునే సందర్భాలు ఏమిటి? నీకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగితే. ఓకే, ప్రేమ విషయం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ కేస్ గురించి మాట్లాడినప్పుడు ఉందా లేదా? కంప్యూటర్ జీ అని అడిగినప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పుకోవడం. ఓకే, అంటే ఆన్ స్టేజ్ కానీ ఎక్కడైనా పర్ఫార్మెన్సెస్ ఆన్ స్టేజ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు. కంప్యూటర్ జీ ఆ
కావాలంటే మీకు కూడా ఫోన్ యాంకర్ ఆప్షన్ ఉంది. ఓకే టింగ్ 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 టింగ్. హలో హలో సుమ గారు, నేను ఇక్కడ క్యాష్ ప్రోగ్రామ్ లో ఉన్నాను, నాకు ఆన్సర్ కావాలి, కొంచెం చెప్తారా? నా దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఆన్సర్ లేదు. నాకు సిగ్గు బాబు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నాకు ఆన్సర్ తెలిసినా నేను చెప్పలేను. అయ్యో అయ్యో నాకు సిగ్గు బాబు. పాత కాలంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పమ్మా. పాత కాలంలో మాట్లాడు, పెళ్లి చూపులు, అది పెళ్లి చూపుల్లో పెళ్లి చూపులు ఉండాలి, పారిపోతారు కదా. చెప్పండి ఇంకొక ఆప్షన్. గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ బైక్ ఎక్కి రైడ్ మీద వెళ్దామని ఎవరైనా అడిగితే మేబీ ఇది. అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కడానికి కంప్యూటర్ జీ. అయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యో జేబులు ఖాళీ ఆయని. కంప్యూటర్ జీ ఆన్సర్ ఏంటో చూపించండి మాకు. అందరి ముందు పొగిడినప్పుడు లేదా తిట్టినప్పుడు. సో యూఆర్ ఆర్ ఎలిమినేటెడ్. సో విష్ణుప్రియ, చక్కగా మా క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చావు అండ్ త్వరలోనే డెలివరీ అవ్వబోతుంది. సో విష్ణుప్రియ, మాకు ఒక అదృష్టం దక్కింది అనమాట నీకు సీమంతం చేయడానికి. దా ఇదంతా జరిగింది ప్రేక్షకులందరికి తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా చూపిస్తే సంతోషిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెమరీ. థ్యాంక్ యూ. స్టేడియం పేరు, రాష్ట్రము, సినిమా హీరో క్యారెక్టర్ పేరు, స్వీటు, ఫేమస్ ప్లేసు, జిల్లా, వెహికల్ రిజిస్ట్రేషన్ కోడ్, హీరో పుట్టిన స్థలము, దేవుడు సంహరించిన రాక్షసుల పేర్లు, సినిమా పేరు, గెస్ట్ రోల్ హీరో. ఇందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సినిమా పేరు గెస్ట్ రోల్ హీరో. ఓకే టాపిక్ సెలెక్టెడ్. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాము, ఈ బెల్ట్ కూడా కదులుతుంది, కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆగుతుంది 5 సెకండ్లకి, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. ఫైనల్లీ ఎన్నైతే మిగులుతాయో అవి మీవి. 10 ఆన్సర్స్ కి చెప్పాలా? 7 చెప్తే చాలు. ఓకే. సో నేను సినిమా పేరు చెప్తున్నాను, మీరు గెస్ట్ రోల్ చేసిన హీరో పేరు చెప్పాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం అఖిల్ రైట్ ఆన్సర్. శంకర్ దాదా జిందాబాద్. పవన్ కళ్యాణ్ రైట్ ఆన్సర్. నిర్మల కాన్వెంట్. నాగార్జున రైట్ ఆన్సర్. స్టైల్ చిరంజీవి అండ్ నాగార్జున రైట్ ఆన్సర్. హ్యాండ్సప్. పాస్. వాడు వీడు పాస్. అధిపతి నాగార్జున రైట్ ఆన్సర్. ప్రేమం వెంకటేష్ రైట్ ఆన్సర్. రెడీ.
గడిచింది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇలా వచ్చి ఎంటర్టైన్ చేసినందుకు, అండ్ నీకు వెరీ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ. ఓకే, మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్. అంటల్ దెన్ టేక్ కేర్, టాటా, గుడ్ నైట్.